దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార్ మెహేర్ బాబా వారి మండలి సభ్యుడైన బాలనాటు గారు వ్రాసిన పుస్తకం మోర్ కన్వర్సేషన్స్ విత్ ది అవేకనర్ అది చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్ ద గిఫ్ట్స్ కానుకలు అది ఈరోజు చాప్టర్. మే ఐ ఆస్క్ యూ సంథింగ్ ఐ ఇంక్వైర్డ్ శైలి. ఒకరోజు బాబా వచ్చారు సిగ్గుగా నిమ్మరగా బిడియంతో అడిగాడు బాబా ఒక్క విషయం మిమ్మల్ని అడగొచ్చా. యువర్ గ్రేషియస్ ఐస్ రెస్టెడ్ ఆన్ మీ అండ్ యూ స్మైల్ హ్యావ్ ఐ ఎవర్ విజిటెడ్ యూ వితౌట్ యువర్ ఆస్కింగ్ మీ సంథింగ్. నువ్వు ఏ ప్రశ్న అడగకుండా నేను వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమిటి అన్నారు. నేను వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నావు కదా అడుగు అన్నారు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు బీ డన్ విత్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఈ ప్రశ్నలు ఎప్పుడు మానేస్తావో నువ్వు అని కూడా అన్నారట బాబా నవ్వుతూ. ఓన్లీ వెన్ ఐ బిగిన్ టు లిసన్ టు యూ కంటిన్యువల్లీ ఇన్ మై హార్ట్ ఐ సెడ్ నా హృదయంలో నీ గొంతును నిరంతరాయముగా ఎప్పుడు వినగలుగుతానో బహుశా అప్పటి వరకు ఈ ప్రశ్నలు ఇలాగే అడుగుతూనే ఉంటానేమో నేను. యు రైజ్ యువర్ ఐబ్రోస్ ఎ క్లవర్ రిప్లై మంచి బ్రహ్మాండంగా తెలివితేటలతో సమాధానం ఇచ్చేవరా నువ్వు అని అన్నారు బాబా. ఐ డోంట్ విష్ టు బీ క్లవర్ ఐ రిజాయిన్ బాబా నన్ను తెలివైన వాడిగా చేయొద్దు సుమా నువ్వు నాకు అది ఇష్టం ఉండద్దని. ప్లీజ్ డోంట్ మేక్ మీ క్లవర్ అలా చేయొద్దని. ఐ వుడ్ రాదర్ బి ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ కెన్ ఓపెన్ హిస్ హార్ట్ టు యూ వితౌట్ హెజిటేషన్ అన్ ఎనీ సబ్జెక్ట్ గ్రేట్ ఆర్ స్మాల్ ఎనీ టైమ్. నన్ను ఒక సామాన్యుడుగానే ఉంచు కానీ నీవు ఎప్పుడు చెబితే అప్పుడు నా హృదయాన్ని తెరిచి నేను సిద్ధము తండ్రి అనే పరిస్థితిలో నన్ను ఉంచు అదొక్కటే చాలు. అది పెద్దదైనా కావచ్చు చిన్న విషయమైనా కావచ్చు దేనికైనా నేను సిద్ధంగా ఉండేలాగే నన్ను చేయి అదే కోరుకుంటాను నేను నేను తెలివైన వాడిగా అవ్వడానికి కోరుకోను. సో యు హ్యావ్ సంథింగ్ సీరియస్ ఇన్ మైండ్ టుడే అమ్మో నీ మాటలను బట్టి చూస్తే ఏదో పెద్ద విషయమే ఉంది నీ బుర్రలో నన్ను అడగడానికి. ఆల్ రైట్ వాట్ ఈజ్ ఇట్ అడుగు మరి ఇంకెందుకు అన్నారు. అండ్ అబ్రప్ట్లీ యువర్ లుక్ ఆఫ్ అమ్యూజ్మెంట్ బికేమ్ వన్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ సంథింగ్ ట్రబ్లింగ్ యూ నవ్వుతూ నవ్వుతూ ఉన్న నువ్వు నా మీద ఎంతో శ్రద్ధ కనపరుస్తూ ఏంటి ఏదైనా నేను సతాయిస్తుంది అంటే సమస్య ఏమైనా అని అడిగారు. యాక్చువల్లీ ఎస్ ఐ కన్ఫెస్ రావును బాబా కరెక్టే నాట్ ఆల్వేస్ బట్ ఆఫ్ అండ్ ఎనఫ్ అంటే కంటిన్యూస్ గా ప్రతి క్షణము ఉందని కాదు ఆ సమస్య అప్పుడప్పుడు సతాయిస్తాను. యువర్ యూజ్ ఆఫ్ దట్ వర్డ్ క్లవర్ రిమైండెడ్ మీ ఆఫ్ ఇట్ జస్ట్ నౌ. ఇప్పుడే తెలివైన వాడు వల్ల నువ్వు పొగిడే ఉన్నాను అది రాగానే మళ్ళీ నాకు నా సమస్య జ్ఞాపకం వచ్చింది. దేర్ ఆర్ టైమ్ వెన్ ఐ కెనాట్ హెల్ప్ బట్ వరీ అబౌట్ ద గిఫ్ట్స్ యూ హ్యావ్ బెస్టోడ్ అపాన్ మీ. నువ్వు అప్పుడప్పుడు కొన్ని కానుకలు నాకు ఇస్తూ ఉన్నావు నా మీద వర్షిస్తూ ఉన్నావు అపారమైన దయతో. ఐ నో దాట్ ఐ షుడ్ నాట్ మరి అలాంటి కానుకల విషయంలో ఇలాంటి ఆందోళన ధర్మమే అది తెలుసు నాకు బట్ ఐ కాంట్ హెల్ప్ మై సెల్ఫ్ కానీ నేనేం చేయలేకపోతున్నాను వాటి గురించి ఆందోళన పడవలసి వస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ చూసండి అదేమిటి నాకు అర్థం కావట్లేదే నువ్వు అనే విషయం. డోంట్ యూ లైక్ మై గిఫ్ట్స్ అంటే ఏమిటి నేను ఇచ్చేటువంటి కానుకలు నీకు నచ్చడం లేదన్నమాట అయితే అన్నారు. ఇట్స్ నాట్ దట్ లేదు లేదు అలా కాదు బాబు ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ ఎ గిఫ్ట్స్ యూ హ్యావ్ గివెన్ మీ. నీవు నాకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇచ్చేటువంటి కానుకలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి బట్ సమ్ టైమ్ ఐఎమ్ అప్రహెన్సివ్ కానీ ఒక్కోసారి భయం వేస్తుంది వాటి గురించి. పెరాప్స్ ఐ ఫీల్ అన్వర్ది ఆఫ్ యువర్ గిఫ్ట్. ఆ భయం ఏమిట ఒక్కోసారి నాకు అర్హత ఉందా ఈ కానుకలు అందుకోవడానికి అని ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంది. ఆర్ దట్ ఐ మే లూజ్ దమ్ ఎంత విలువైన వస్తువు ఇచ్చేసేది అని దీన్ని నేను సరైనటువంటి భద్రత కల్పించగలనా. ఇప్పుడు రాజుగారు మెచ్చుకుని 100 కోట్లు వదలు ఇచ్చేసాడు అనుకోండి దాన్ని ఎక్కడ పెట్టను ఇంట్లో లేని దాని అంత అంత మంది మార్బలం అంత భద్రత నేను కల్పించలేని దానికి. ఈ 2 భయాలు నన్ను సతాయిస్తున్నాయి అన్నాడు. 1 నాకు అర్హత ఉన్నదా అనేది, 2 దాన్ని పోగొట్టుకుంటానేమో నేను దానికి సరి అయినటువంటి భద్రత కల్పించలేనేమో అని భయం. ఈ 2 భయాలు నాకు సతాయిస్తూ ఉన్నాయి. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఫెల్ట్ లేమ్ టు మీ అండ్ ఐ బ్రోక్ ఆఫ్. ఇది చెబుతూ ఇతను ఏడ్చేశాడు పాపం పాలనా. యూ లుక్ పెనెట్రేటింగ్ ఎట్ మీ అండ్ ఆస్కర్ క్వయట్లీ. ఇలా లోతుగా బాబా చూసి నెమ్మదిగా ఇలా అన్నారట, యామ్ ఐ నాట్ ఫ్రీ టు విత్డ్రా దట్ విచ్ ఐ హావ్ ఫ్రీలీ కన్ఫర్డ్. మీరు ఏదో కష్టంలో ఉన్నారనుకుందాం, అవే దానికేముందే నువ్వు దాని గురించి ఎంత డబ్బు ఎక్కడ పెడతావు, నా దగ్గర ఉంది కావాలని చెప్పుడు వాడుకో నువ్వు అని నీకు ఇచ్చాను అనుకో, అది నీ పని అయిపోగానే నేను పట్టుకుపోతే నాకు ఆ స్వేచ్ఛ లేదా అంటున్నారు బాబా. నీకు నువ్వు అడగకుండా నా అంతటి నేను కొన్ని ఇచ్చాను నీకు, అవి ఇది తీసేసుకునే స్వేచ్ఛ నాకు లేదంటావా మరి అని అడిగారు. అఫ్ కోర్స్ యూఆర్ టోటల్లీ ఫ్రీ, నేను అలా అన్న బాబా
నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. నువ్వు నాకు ఇచ్చినటువంటి వస్తువులు నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా సరే. బట్ వాట్ రియలీ ఫ్రైటన్స్ మీ ద మోస్ట్ ఈజ్ దట్ ఇఫ్ ఐ లాస్ట్ ఎనీ ఆఫ్ యువర్ గిఫ్ట్ ఐ మైట్ ఆల్సో లూజ్ మై గ్రాటిట్యూడ్ ఫర్ హ్యావింగ్ రిసీవ్డ్ దెమ్. కానీ నాకు భయం ఏమిటంటే నువ్వు బోలెడు వస్తువులు కానుకలు నాకు ఇస్తున్నావు, కానీ ఒకటి పోయిందనుకో నా దగ్గర నుంచి, పోతే కనీసం నీకు థ్యాంక్స్ చెబుదాం అన్నటువంటి ఈ ఇంగితం కూడా నా దగ్గర పోతుందేమో నాలో అని భయం ఉన్నాను. అండ్ బై గిఫ్ట్స్ ఐ మీన్ గిఫ్ట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. అంటే గిఫ్ట్లు అంటే ఏమిటి అవి కూడా చెప్తాను ఒకసారి అంటున్నాడు. ఏ హెల్దీ బాడీ, ఇదిగో ఆరోగ్యంతో కూడిన శరీరం, ఇది నీ గిఫ్టే. టాలెంట్, నేను అద్భుతంగా పాడగలుగుతున్నాను, అద్భుతంగా ప్రసంగం చేయగలుగుతున్నాను, అద్భుతంగా రచనలు చేయగలుగుతున్నాను, అది నీవిచ్చిన గిఫ్టే. ఏ స్పెషల్ ఎబిలిటీ, ప్రత్యేకమైన కొన్ని నేర్పులు కొంతమందికే ఉంటాయి. ఇవన్నీ ఏమిటివి? ఆయన ఇచ్చినటువంటి కానుకలే. ఒక సందర్భంలో మళ్ళీ గుర్తుకొచ్చింది, ఒక కళాకారుడు బాబాని అడిగాడు, ప్రభు నాకు ఏదో పాడడం వచ్చు స్పెషల్ కళ, నా కళని నీకే అంకితం చేస్తే నీ కృప నా మీద గ్యారంటీగా వర్షిస్తుందా అని అడిగాడు బాబాని. ఏమంటే ప్రశ్న అర్థమైంది కదా, నాకు ఒక కళ ఉంది, దీనిని నీ సేవకే నేను అంకితం చేస్తే నీ కృప నా మీద గ్యారంటీగా వర్షిస్తుందా అని అడిగాడు. బాబా అన్నారు, ఓసి పిచ్చివాడా, నువ్వు రివర్స్ లో చెబుతున్నావు అన్నారు. అసలు మొట్టమొదట నా కృప ఉండబట్టే నీకు ఈ కళ వచ్చింది, తర్వాత రావడం ఏమిటి? ఇప్పుడు ఇంత 100 కోట్ల మంది జనాభాలో ఇక అతి కొద్ది మందికో ఆ పాడేటువంటి నైపుణ్యము, లేకపోతే ఏదో ఒక రచన చేసే నైపుణ్యము వస్తుంది. దాని అర్థం ఏమిటి? భగవంతుడి యొక్క పక్షపాతము చూపించాడు ఆయన వీడి తరపున, కనుక ఆ కళ వచ్చింది, అది నీ సొంతము కాదో అన్నాడు. అదే ఇక్కడ నాకున్నటువంటి నైపుణ్యాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. యు స్టాప్డ్ మీ విత్ ఎ గెస్చర్ ఆఫ్ కాషన్, జాగ్రత్త అలాగన్నారు బాబా. టు క్లింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు మై గిఫ్ట్ వుడ్ బి టు కంటిన్యూ వన్ సెల్ఫ్ విత్ ఇన్ దాట్ విచ్ ఈస్ మెంట్ టు గివ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ టు లైఫ్. జీవితం ఇంకా స్వేచ్ఛగా నీవు జీవించగలవు అని ఈ బహుమానాలు నీకు ఇస్తూ ఉంటే వీటికి సెంటిమెంటల్ ఫూల్ లాగా నువ్వు అంటిపెట్టుకుని ఉండిపోతే ఉపయోగం ఏంటి అంటున్నారు బాబు. ఇట్ ఈస్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్ అండ్ రిజిడిటీ దట్ సమ్ టైమ్స్ ఐ విత్డ్రా ద గిఫ్ట్ ఐ హావ్ బెస్టోడ్. ఇదిగో ఇలాంటి ప్రమాదం, నీకు మమకారం అంటే దానికి అంటిపెట్టుకుని ఉండిపోకుండానే ఒక్కోసారి పట్టుకెళ్ళిపోతూ ఉంటాను నీకు ఇచ్చిన వస్తువుని, దానికి ఎక్కువగా అలవాటు పడిపోకుండా నువ్వు అందుకే పట్టుకుపోతూ ఉంటాను. అది పట్టుకుపోతే ఉదాహరణకు ఒక పాటగాడు ఉన్నాడు అనుకున్నాను, ఏమంటే మీరు రెండు పాటలు పాడండి, గంట అయితేనే మాట్లాడండి నాతోటి, లేకపోతే లేదని అన్నాడు అనుకోండి, అంటే ఏమిటి? తన గాత్రానికి తన నైపుణ్యానికి అంటిపెట్టుకుని ఉండిపోయాడు. బాబాకి సేవ చేద్దాం అనేటువంటి తాపత్రయంలో లేడు వాడు, అది ఆయన ఇచ్చిన బహుమానమే. అయినా వీడు తనని తాను ప్రొజెక్ట్ చేసుకుందామని తాపత్రయం భగవంతుడు ఇచ్చిన ప్లాట్ఫారం మీద. ఏమవుతుంది, సడన్ గా ఒకనాడు గొంతు పనిచేయడం మానేసి డాక్టర్ అంటాడు 2 ఏళ్ళు పాడకండి అంటాడు, ఏమైనప్పుడు వాడి పరిస్థితి అయిపోయింది, దానితో అటాచ్మెంట్ పోయింది, ఇక జనాలు కూడా పిలవడం మానేస్తారు. ఇక అది ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట, నువ్వు ఊరికే దీనికి ఎక్కువ అటాచ్మెంట్ పడిపోతున్నావు అనిపిస్తే నాకు ఆ స్విచ్ కట్టేస్తూ ఉంటాను. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కిందకి దిగుతాడు. ఇప్పుడు రెక్కల పని చేయకపోతే ఏమవుతుంది, విమానం కింద కూర్చుంటుంది. అలా అవుతుంది అనమాట. మనము దేనికైనా ఎక్కువ అంటిపెట్టుకొని ఆయనకి దూరం అయిపోతున్నాము అంటే ఆ రెక్కలు కత్తిరిస్తాడు ఆయన, అప్పుడు మన కిందకి దిగుతాం. అంటే మన అందరికీ అనుభవమేది బాబా ప్రేమలో, ప్రతి వాడికి, పాడేవాడికి, మాట్లాడేవాడికి, అందరికీ, కళాకారుడికి. నేనే అనుకుంటే ఆయన మాత్రం ఆ స్క్రూలు లూజ్ చేస్తాడు. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట బాబా, నీకు ఇచ్చిన కానుకలను ఒకసారి తీసేసుకుంటూ ఉంటాను, ఎందుకని అది నీవు ఎక్కువగా వాటికి అంటిపెట్టుకొని మమకారమును పెంచుకోకుండా ఉండడం కోసము. ఐ డూ దిస్ ఇన్ ఆర్డర్ టు రెన్యూ దెమ్. తీసేసుకుని ఏం చేస్తాను, నీకు దాని మీద అటాచ్మెంట్ తగ్గిస్తాను, తర్వాత మళ్ళీ ఇస్తాను. ఒకసారి షాక్ తగిలింది కాబట్టి జాగ్రత్తగా ఉంటావు, ఆ షాక్ ఎప్పుడైతే తగిలిందో అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్ ఈస్ ఫర్ యూ టు ఫ్రీలీ అండ్ హ్యాపీలీ యూజ్ వాట్ ఐ గివ్ యూ, అండ్ ఫర్ మీ టు గివ్ అండ్ టేక్ ఫ్రీలీ యాజ్ ఐ చూజ్. అంచేత నేనిచ్చిన దాన్ని స్వేచ్ఛగా ఆనందంగా వాడు. కావలసినప్పుడు నేను తీసేసుకుంటాను, నువ్వు ఊరికే ఫీల్ అయిపోకూడదు, మళ్ళీ ఇస్తూ ఉంటాను, నువ్వు పొంగిపోకూడదు. ఇది దీనికి సిద్ధంగా ఉంటే హాయిగా అనుభవించగలవు. ఉదాహరణకి ఒక బాబా ప్రేమికుడు పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్ లో. చనిపోయినప్పుడు ఫోన్ చేసి పలకరించాం, ఏమండి పెద్ద కష్టం వచ్చింది మీకు, ఏమన్నాడు తెలుసా? నేను ఆయన బాబాకి సంబంధించిన ఆత్మ వాడు, నేనేమైనా ఆత్మలను సృష్టించగలిగిన కెపాసిటీ నాకేమీ లేదు, ఆయన కొడుగ్గా ఇచ్చాడు నాకు. అంత అద్భుతమైన ఆత్మతో 40 ఏళ్లు సహవాసం చేసే అవకాశం ఇచ్చాడు ఆయన నాకు. మరి ఆయన సోలేదు, ఆయన ప్రాపర్టీ తీసుకెళ్లిపోయాడు ఆయన. ఇప్పుడు నేను ఆయన మీద కంప్లైంట్ చేయాలని థ్యాంక్స్ చెప్పనా నేను అన్నాడు. నేను థ్యాంక్స్ చెప్పడమే ధర్మం. 40 ఏళ్ల పాటు
అలాంటి ఆత్మతో అంత చనువుగా నేను మసలేటువంటి అవకాశం ఇచ్చినందుకు నిండు హృదయంతో థ్యాంక్స్ చెప్పాను నేను అన్నాడు. అది అది ఇక్కడ బాబా చెప్పే ఆచరణలోకి రావడం అంటే ఎంత కష్టమో మనం ఉదాహరణ చెప్పుకుంటే అర్థం, నవ్వేసుకుంటున్నాం మనం చదువుకొని, కానీ దానిలో ఉన్న అర్థం ఏమిటి? ఆయన ఒక కానుక ఇచ్చాడు, ఆయన ఆయన ఇచ్చిన కానుక ఆయన ఎప్పుడైనా పట్టుకుపోగలడు. ఆయన పట్టుకుపోయినప్పుడు మనం కంప్లైంట్ చేయడానికి మనం సరిపోతామా? నిజంగా చూడండి, అవగాహన అంటే అది అవగాహన. మనం ఏమైనా తెచ్చుకున్నామా? బాబా అన్నారు కదా మొత్తం పోయింది బాబా, అంతా బిజినెస్ అంతా పోయిందంటే బాబా అన్నాడు, అసలు నువ్వు ఎలా వచ్చావు ఈ భూమి మీదకి? గోచి కూడా లేకుండా వచ్చావు. కాబట్టి నీకున్న డ్రాయరు, బనీను, ఖర్చీపు, కళ్ళద్దాలు, ఉంగరం అన్నీ గెయినే నీకు. ఏమిటి లాస్ అన్నట్టు? ఇవన్నీ పుట్టినప్పుడు తెచ్చుకోలేదు కదా, ఇవి ఉన్నవన్నీ ఎక్స్ట్రా నీకు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన భిక్షే మనకి, మనమేం కూడా తెచ్చుకోలే. మొత్తం పోయిందండి, నాశనం అయిపోయిందండి అంటున్నాం. ఆయన ఇచ్చినవే వాటికి అంటిపెట్టుకుని ఉండిపోయి నాశనం అయిపోయింది అనుకుంటున్నాం మనం. ఆయన తీసేసుకున్నాడని అనుకోవట్లే. ఆయన వస్తువులు కొంచెం వాడండి సార్, మళ్ళీ నాకు అవసరం వచ్చి తీసుకుంటాను అన్నాడు ఆయన. అది మరి అవసరం వస్తే తీసుకుంటాను. బై ట్రైంగ్ టు రిటైన్ అండ్ పొసెస్ దీస్ గిఫ్ట్స్ యాజ్ అవర్ ఓన్ ఫీరింగ్ దేర్ లాస్, యూ అబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ మై గ్రీస్ విద్ ఇన్ యూ. నేను ఇచ్చినటువంటి ఈ కానుకలను నీ సొంతం అనుకోని, అవ్వవు ఇవేనా పోతాయేమో అని తాళమే తాళం తాళమే తాళం తాళమే తాళం వేసి లాకర్లు వేసేసి పెట్టేసుకుంటే మరి నా గ్రేసు ఫ్రీగా ఆపరేట్ అవ్వడానికి నువ్వు ఇవన్నీ అడ్డు పెట్టేసావు. మళ్ళీ అది పట్టుకుపోవాలి నాకు. నీకు నాకు అవసరం అయితే అమ్మ వీడి తీసేయపోతే వీడికి గోరోజున పెరుగుతుంది అనుకున్నాడు అనుకోండి, నేనే వీడి తీయకపోతే సో వీడు అడ్డు అయిపోయాడు, వీడు అక్కడ నీకు ప్రాబ్లం వస్తుంది. ఐ కుడ్ నాట్ హెల్ప్ బట్ ఇంటరప్ట్ యూ అట్ దిస్ పాయింట్. ఇక్కడ మాత్రం నేను నీకు అడ్డు పడకుండా ఉండలేకపోయాను. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వేర్ దీస్ ఫియర్స్ కమ్ ఫ్రమ్. అసలు బాబా నాకు అర్థమైంది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ భయాలన్నీ నాలోంచి? కనపడటం లేదు కానీ టైం వచ్చేటప్పుడు వచ్చేస్తున్నాయి ఇవి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని అడిగాడు. You resumed patiently. When you feel that your accustomed patterns of life and the joys you derive from them are being threatened, you are alarmed and begin to worry. నువ్వు ఒక విధముగా జీవించడానికి అలవాటు పడిపోయే ఉన్నావు. ఉదాహరణకి మంచి మే ఉంది, అమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి, నీకు ఎంతసేపు పడుద్ది ప్రయాణం, కారులో వెళ్తున్నావు, నీ ఎంతసారి పావుగంటలో వెళ్ళిపోతుంది, వెళ్ళగానే ఏసీ వేసేసుకుని పడుకోవాలి, భోజనం కూడా అక్కడికే ప్లేట్లో తెచ్చుకొని కూర్చొని తినాలి, ఇంతకీ అలవాటు పడిపోయావు. టాక్ మనకి కరెంటు పోయింది, కరెంటు పోగానే ఇంకా అసలు మొత్తం ఎవడండి, అసలు గవర్నమెంట్ ఎవడండి, ఎవడండి అసలు ఇంజనీర్లు ఎవడండి, అసలు వీళ్ళంతా సరిగా అవసరమైనప్పుడే తీసి ఎత్తూ ఉంటారని వీడి చీరబుర్రలు ఆడిపోయి మొత్తం మండి పడిపోయి. సో నీవు ఒక విధమైన జీవితానికి అలవాటు పడిపోయి దానిలో ఏ ఒక్క చిన్న తేడా వచ్చినా నీలో ఆవేశం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది. సో ఇది నువ్వు అనుకున్న సుఖం ఆగిపోతుంది, ఇంకోడు ఆపేస్తున్నాడు అనగానే అలారం బెల కూడేస్తుంది, అంటే మొత్తం ఆవేశం వచ్చేస్తుంది, కనపడిన ఉండల్లా మీద పడిపోతూ ఉంటాం. ఫియర్ అండ్ వర్రీ రాబ్ యూ ఆఫ్ మై ప్రెజెంట్. నీ చుట్టూ ఉన్న నా సన్నిధానమును ఇదిగో ఆందోళన, ఈ భయం, ఈ రెండు చెడగొడుతూ ఉంటాయి. నా సన్నిధానాన్ని ఫీల్ అవ్వలేవు నువ్వు. ఎంతసేపు ఇదిగో ఈ చెమట గురించి, ఈ కరెంటు గురించి ఇదే మాట్లాడుతూ ఉంటాడు వాడు, ఏం కలిపినాయి. అండ్ దిస్ ఇన్ టర్న్ ఇంటెన్సిఫైస్ దెమ్ ఆల్ ద మోర్. ఇది విష సర్కిల్ లాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఈ ఆవేశము ఆందోళన. యూ బిగిన్ టు ఫ్యూమ్ అండ్ ఫ్రెట్, అబ్స్ట్రక్ట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రెన్యూవల్. సరే నేను మళ్ళీ ఇచ్చేద్దాం పోని వీడికి అనుకుంటే నువ్వు ఆవేశం ఇంకా 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 ఎక్కువైపోతుంటే నేను మళ్ళీ ఇవ్వడానికి కూడా కుదరదు. ఇన్ సచ్ ఎ స్టేట్ హౌ కెన్ యూ రియలైజ్ ద బ్లాజమింగ్ ఆఫ్ మై ప్రెజెన్స్ విత్ ఇన్ యూ. నువ్వు అంత ఆందోళనలో మునిగి ఉన్నప్పుడు నా హాజరుని నీ హృదయంలో నువ్వు ఎలాగ అనుభూతి పొందగలవు? పొందలేవు. ఆర్ వుడ్ యూ రాదర్ దట్ ఐ విత్ హోల్డ్ దోస్ డీపర్ గిఫ్ట్స్ విచ్ విల్ బ్రింగ్ యూ క్లోజర్ టు మీ. మళ్ళీ నిన్ను నాకు సన్నిహితంగా తీసుకొద్దామని, నా కృపని వర్షిద్దామన్నా నువ్వు ఆ మూడ్లో ఉండవు. అసలు నువ్వు ఈ తిట్టుకోవడంలోనే ఉంటావు. మై డిపెండెన్స్ అన్ యూ ఈజ్ మై ఓన్లీ స్ట్రెంగ్త్. అప్పుడు బాలనాటు చెప్తున్నాడు, నీ మీదే ఆధారపడి జీవించడమే నాకున్న ఏకైక బలము, ఆయన మీద ఆధారపడి జీవించడం. అండ్ మై రిలేషన్షిప్ విత్ యూ ఇస్ ద డీపెస్ట్ కన్సర్న్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో అతి ముఖ్యముగా పట్టించుకోవలసినటువంటి విషయం ఏది? ఆయనతో నేను నడిపేటువంటి ఈ బాంధవ్యము నేను చేసే పని వల్ల ఏమైనా చెడిపోతుందా బలపడుతుందా, చెడిపోతుందా బలపడుతుందా, ఇది ఒక్కటే టెస్ట్ నాకు. నేను ఏం చేయాలన్నా కాఫీ తాగాలనుకోండి, కాఫీ తాగితే ఈ రిలేషన్షిప్ ఏమైనా అడ్డొస్తుందా? అయితే వద్దు. అంటే ఏ పని చేయాలన్నా కూడా నీతో నేను నెరపేటువంటి బాంధవ్యము నాకు ఏ రకంగా తేడా వస్తుంది అని చూసుకోవడం ఒకటే నా జీవితం యొక్క ధ్యేయము
అని నిజాయితీగా సమాధానం చెప్పాడు. అంతే కదా అన్నాడు. దెన్ అయితే చాలా బాగుంది నువ్వు చెప్పింది, దీనికి ఏం చేయాలి తెలుసా నువ్వు బాబా చెప్తున్నారు, బికెమ్ ఏ ట్రస్టీ, నీ జీవితానికి ఒక ట్రస్టీగా అయిపో, నువ్వు ఏ కీపర్, నువ్వు ఆనర్ కాదు, నువ్వు కాపలాగా వస్తున్నావు అంతే, నా సామాన్లు లేవు, నా సామాన్లు నీకు అప్పచెప్పా. ఉదాహరణకి ఒక తల్లి భార్య నలుగురు పిల్లలు వీళ్ళు ఉన్నారు, నా దగ్గరకు వచ్చే వరకు కూడా నీ సొంతం అనుకున్నావు, నా దగ్గరకు వచ్చేసావు కదా ఇప్పుడు, ఒరే బాబు ఇవన్నీ నావి, నేను నీకు అప్పచెబుతున్నా, ఒక ట్రస్టీగా చూడు, అలా మారిపో, అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా గడుస్తుంది నీ జీవితం. ఏ కీపర్ ఆఫ్ మై గిఫ్ట్స్, ఇవన్నీ నీకు నేను ఇచ్చిన కానుకలు, ఈ కానుకలకి ఒక ట్రస్టీగా ఉండు నువ్వు. ఇఫ్ యూ థింక్ దాట్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఓవర్ దెమ్, యూ విల్ బి లయబుల్ టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ దెమ్ అండ్ ఎక్స్పెక్ట్ రికగ్నిషన్ ఫ్రమ్ అదర్. ఆ కానుకల్ని నీ సొంతం అనుకున్నావు అనుకో, నువ్వు కాలు రెగరేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. నువ్వు ఎవడైనా గొప్ప పాడారండి ఊరు సార్ మీది అని అడగకపోతే ఏమన్నా ఊరిళ్ళని సావాసి ఒక మొన్న ఊడుకు మాట్లాడలే అసలు, ఎందుకని ఆ లోపల నుంచి గుర్తింపు కోసం తాపత్రయము. అంచేత నీ సొంతము అనుకున్నావు అనుకో గుర్తింపు కోసం తాపత్రయం ఉంటుంది నీకు. అది లేరు, ఇది తండ్రి ఇచ్చింది, ఇది ఆయన కోసమే ఉపయోగపడేది అనుకున్నావు అనుకో నీకు సంబంధం లే. ఎంత మారిపోతుందో నీ జీవితం. అందుకే ఒక సందర్భంలో బాబా అన్నారు, ఆల్ యువర్ స్కిల్ ఇంక్లూడింగ్ యువర్ ఎబిలిటీ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ ఆర్ ఏ భిక్ష ఫ్రమ్ మీ, నీకున్న నైపుణ్యాలన్నీ కూడా నా భిక్ష అని అంగీకరించు. ఏరి మన ఉద్యోగం, ఇది కూడా మనకంటే మేధావులు ఎంతో మంది రోడ్డు మీద తిరుగుతున్నారు, రూపాయి టీకి ఇవ్వండి సార్ అని, మనకంటే సామర్థ్యం ఉన్నవాళ్ళు, మనకి ఇంత కెపాసిటీ ఉందా నిజంగా, మనకి 55,000 to 35,000 పెన్షన్లు వచ్చేసి అంత కెపాసిటీ ఉందే మనకి, మేధావులు పిహెచ్డీలు అలా రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకి అంటే ఏమిటనమాట, ఆయన కృప వలన ఇది జరుగుతోంది కానీ మన కెపాసిటీ మాత్రం కాదు. అంచేత మన జీవితము మన అర్హత మీద ఆధారపడి ఉండే కంటే ఆయన కృప మీదే నడుస్తూ ఉన్నది. ఇది అంగీకరిస్తే ఇదిగో నీవు అనుకున్నట్టుగా నీ జీవితము నడుస్తుంది. అంటే ఇది అనుకోమంటున్నారు కానీ మనకి తెలియదు కాబట్టి సచివదే, మనం సచివని తెలుసుకోలేం కాబట్టి కనీసం యాంత్రికంగా అనుకోమంటున్నాడు ఆయన, ఇలా అనుకో ఇలా అనుకో, ఏదో ఒక రోజుకి నిజం అవుతుంది. ఇప్పుడు ఎక్కాలు ఉంటాయి, వాడు 1 to 20 వరకు కంఠస్థం పట్టించేస్తాడు, ఆ కురోడికి ఏమన్నా 5-6 అంటే ఎలాగరా అంటే నాకేం తెలియదు, కంఠస్థం పట్టే అంతే. వాడు పెద్దోడైన తర్వాత 5-6 చూస్తున్నా ఇప్పుడు కంఠస్థం పడితే అది జ్ఞాపకం వచ్చి కరెక్ట్ కరెక్ట్. అలాగే మనకు ముందు తెలియదు, యాంత్రికంగానే ఇవన్నీ అనుకోవాలి. ఒకప్పుడు ఇదంతా యదార్థం అయిపోతుంది, అప్పుడు తెలుసు. ద కైండ్ ఆఫ్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ కెన్ బిగిన్ విత్ ఇన్ విదౌట్ యువర్ బీయింగ్ అవేర్ ఆఫ్. చూడండి మొట్టమొదట్లో అంతా బాబా ఇచ్చా అని అంటూ ఉంటాం మొదట్లో, అలా 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 4 సభలు అయ్యేటప్పటికి 5 సభ వచ్చేటప్పటికి వీడిలో తెలియకుండానే బాబా అన్నమాటది, తెలియకుండానే వీడిలో ఆత్మస్థుతి మొదలైపోతుంది, అంటే ఆ గౌరవం. అందుకనే బాబా ఏమన్నారు, ఎవరి నుంచి సన్మానమును తీసుకోవడానికి అంగీకరించకుండా అవమానములను తిరస్కరించకుండా సంసిద్ధంగా అంగీకరిస్తే నీవు భగవంతుణ్ణి ప్రేమించుతున్నట్లే బాబా అన్నమాట. అంటే ఏమిటనమాట, ఆత్మస్థుతి అన్నిటికంటే కనిష్టమైనది, మనకు తెలియదు అని. మనం కావాలని సన్మానాలు కూడా చేయించుకుంటూ ఉంటారు ఎంతో మంది పెద్దవాళ్ళు, ఆధ్యాత్మికంగా కూడా గండపెండారాలు తొడిగి పాదపూజలు చేసి దండలు వేస్తూ ఉంటారు. దానికి ఇక్కడ సమాధానం ఏం చెప్తున్నారు బాబా, ఇప్పుడు సన్మానమునకు మనం దూరంగా ఉండాలి, అవమానమునకు రెడీగా ఉండాలని, అది ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళుతుంది. ఇఫ్ యూ థింక్ దాట్ యూ హ్యావ్ ఎర్న్డ్ అండ్ ఓన్డ్ దెమ్, యూ విల్ బి లయబుల్ టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ దెమ్ అండ్ ఎక్స్పెక్ట్ రికగ్నిషన్ ఫ్రమ్ అదర్స్. అది నీదే అనుకున్న నువ్వు అనుకున్నావు అనుకో, జనాలు తప్పట్లు కొట్టట్లేదు అని చూస్తావు నువ్వు ఇలాగా, అది నీకు ప్రమాదం తెచ్చి పెడుతుంది అని చెప్పి ఆయన అవకాశం ఇచ్చాడు, పాడాడు ఆయనే పాడాడు. అని ఉదాహరణకు మన పారేపల్లి సత్యం గారు ఉండేవారే భాస్కర్ రాజు గారి భజన బృందంలో, ఆయన అయిపోయిన తర్వాత బుర్రకథ ఇవన్నీ బాబా పిలిచి ఇలా పట్టుకున్నారట, ఇక్కడ నీ గొంతు నాదే అని చెప్పారట బాబా, నీది కాదు అని ఆయన తలకాయ మీద చేయి పెట్టి పాదాల మీద ఇలా నొక్కారట. నొక్కితే ఈయన పెట్టుకున్న ఈ తిలకం బాబా పాదం మీద ఇలా పడిపోయింది, తెల్లగా ఉంటుంది కదా ఆయన రంగు, ఎర్రగా పడిపోయింది. పడిపోతే గబుక్కుని మెహరా ఖర్చీ తీసి తొడగపోతే అలాగే ఉంచి ఆ వేళ అంతా అది అలా ఉంచుకున్నారు. నేను అంటే దానికి అర్థం ఏంటి, అది నాది అనుకోకుండా ఉంటే అప్పుడు నీకు అహంకారం పెరగదు, గర్వము రాదు, అది పోతే బాధ కూడా పడదు, ఎందుకంటే ఆయనది అది ఆయన తీసేసుకున్నాడు. దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్ కెన్ బిగిన్ విదౌట్ యువర్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్. ఇలాగా
సొంత జెండా ఎగరేసుకోవడం, బాబా ప్లాట్ఫామ్ ఎక్కి ఏదో మాట్లాడమన్నారంటే అబ్బో నేను 50 సహవాసుల నుంచి మాట్లాడుకొస్తున్నానండి, ఇలా ఒక సహవాసం తర్వాత ఒక సహవాసం మాట్లాడమే అని మొదలెట్. అంటే నేను చేస్తున్నది ఏమిటి అక్కడ? నా జెండా ఎగరేసుకుంటున్నాను బాబా ప్లాట్ఫామ్. బాబా జెండా ఎగరవేయటం లేదు. బాబా ఏమంటున్నారు, ఇది ఈ వికారము నీవు గుర్తించకుండానే నీలో జ్వరబడుతుంది. బాబా పనే చేస్తున్నావు అనుకుంటానండి నేను, కానీ తీరా చూస్తే నా పని నేను చేసుకుంటున్నాను, నా జెండా ఎగరేసుకోవడం, ఆయన పని చేయటం లేదనమాట. అది గమనించలేకుండా అయిపోతాం. బయట వాళ్ళు బాబా పని చేస్తున్నాడు అనుకుంటారు, వీడు కూడా చాలా ఆయాసపడిపోయి బాబా పని చేస్తున్నాడు అనుకుంటాం, కానీ వాడు చేసేది సొంత పని చేసుకుంటున్నాడు, బాబా పని కాదు. మనలోనే మనకు తెలియకుండా చేసేస్తూ ఉంటాం. అబ్బో ఇప్పటికి 50 సెంటర్లు కట్టామండి మేము అని చెప్పుకుంటూ ఉంటారు. అది అమాయకత్వం అనమాట. అండ్ ఈవెన్చువల్లీ కెన్ బ్లాక్ మై గిఫ్ట్స్ ఆన్ దేర్ రీజనరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నేను ఫ్రీగా చనువుగా నీకు ఈ బహుమానాలు ఇవ్వడం, మళ్ళీ నీకు అవసరం లేదనిపిస్తే నాకు తీసేసుకోవడం, ఈ వ్యవహారం ఆగిపోతుంది. నువ్వు గనక మధ్యలో నీ జెండా ఎగరేసుకోవడం మొదలెడి ఆటంకం అయిపోతుంది. అండర్స్టాండ్, రెన్యువల్ ఈజ్ గ్రోత్ అండ్ గ్రోత్ ఈజ్ మై రెస్పాన్స్ టు ద ఇన్నర్ నీడ్ ఆఫ్ యువర్ బీయింగ్. అంచేత నీవు ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి, నేను ఇచ్చి మళ్ళీ తీసేసుకుని మళ్ళీ కొన్నాళ్ళు పైకి మళ్ళీ ఇవ్వడం, ఇది నీ ఎదుగుదలను సూచిస్తుంది. నీ ఎదుగుదలకు ఏది అవసరమో దానికి అనుగుణంగా నేను స్పందించిన దానికి రుజువది. బాబా ఒక సందర్భంలో చెప్పారు, ఆల్ యువర్ ఎబిలిటీస్ ఆర్ మై భిక్ష, ఇంక్లూడింగ్ యువర్ ఎబిలిటీ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ అండ్ ఐ రెగ్యులేట్ ది ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ డిపెండింగ్ అపాన్ ద నీడ్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. బాబా మాటలు అర్థం అంటే నీ ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణముగా నీకు డబ్బుని కురిపించేయడము, డబ్బు లేకుండా కట్టేయడము, ఈ ట్యాప్ ఓపెన్ చేయడం కట్టేయడం అని చేస్తూ ఉంటాడు. ఎందుకని మన అవసరాలకి అనుగుణముగా చేస్తూ ఉంటాడు. గ్రోత్ కెన్ బి పెయిన్ఫుల్ అట్ టైమ్స్. ఒక్కోసారి ఆధ్యాత్మికంగా మనని ముందుకు ఎరుగుదల తీసుకెళ్లాలంటే నొప్పి భరించగలిగినట్టుగా కూడా ఉంటుంది. అంతే కదండి, మనకి కష్టాలు తెచ్చేసాడు అనుకోండి, కష్టాలు వస్తేనే మనం ఎదరికెళ్తాం కదా, కష్టం తెచ్చేసాడంటే వెంటనే తిరుగుబాటు చేసేస్తాం, భరించలేము. బట్ ఐ వాంట్ యు టు నో దట్ విత్ ఎవ్రీ పెయిన్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరేషన్ ఐఎమ్ విత్ యూ. కానీ బాబా చెప్తున్నారు, ఒక్క విషయం మాత్రం సదా నీవు గుర్తుపెట్టుకో, కావాలని నేను నీకు బాధలు ఇస్తూ ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను, ఆ పక్కనే నేను నీ భుజానికి భుజం కాసి అలా నిలబడి ఉంటాను. మరొక సందర్భంలో బాబా చెప్పారు, చాలా పెద్ద రాయి మోసేస్తున్నాను అనుకుంటావు, భుజం మీద ఉంటుంది రాయి, కానీ ఖచ్చితంగా నన్ను గనక వెనక చూస్తే ఆ రాయి నా భుజం మీదే అని ఉంటుంది, దానికోసం నీకు తగులుతూ ఉంటుంది అంతే అన్నారు బాబా. మోసేది నేనే, కానీ నీవు బయట ప్రపంచం కూడా అబ్బాయి అంత కష్టం పడిపోతున్నాడండి వీడు అనుకుంటారు, కానీ దాని తీవ్రత నేను భుజం కాసి మోస్తూ ఉంటాను. నేను ఏ గ్లో ఆఫ్ కంపాషన్ లిట్ యువర్ ఫేస్. ఈ మాటలు అంటూ ఉన్నప్పుడు కరుణ వర్షిస్తూ ఉంది నీ మొహం నుంచి. అండ్ ఇట్ సీమ్డ్ దట్ ఎ సాఫ్ట్ డివైన్ రేడియన్స్ ఎన్కంపాజ్డ్ యువర్ ఎంటైర్ ఫామ్. నీ రూపం అంతా కూడా ఆ దివ్య తేజస్సు వెలిగిపోతూ కనిపించింది. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. బాబాకి చేతులు జోడించి చెప్పాడు, బాబా నేను ప్రతి చిన్న విషయానికి కూడా నీకు కృతజ్ఞుడనై ఉన్నాను. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ద పెయిన్ ఆఫ్ రెన్యువల్ ఫ్రైటెన్స్ మీ. కానీ మళ్ళీ భయం మాత్రం అలాగే ఉంది లోపల, ఇచ్చింది తీసేసుకుంటావేమో. సమ్ టైమ్ సంథింగ్ విద్ ఇన్ మీ ఆల్వేస్ హోల్డ్ బ్యాక్, లోపల ఏదో చిన్న బెంగ అది మాత్రం అలాగే ఉంటుంది నాలో, క్లింగింగ్ టు ద వే థింగ్స్ హవ్ బీన్. ఎందుకంటే నేను అలవాటు పడిపోయినట్టే ఉండాలి జీవితం. మనం అనుకున్నాం చూడండి, దేవుడు గన్నం పెట్టుకుని ఈ ఒక 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్, ఒక 10 ఎకరాలు సైటు, ఇవన్నీ ఉన్నాయి, ఇలా ఉండిపోతే నాకు ఇంకేం అడగను నిన్ను, ఇలా ఉండిపో అంటాడు. మినిమం సెక్యూరిటీ అనమాట, ఇన్సూర్ చేసేసుకున్నాడు, ఇవి ఉండిపోతే చాలు. సో ఇందులో ఏరిపోయినా బెంగే భయమే, వీటికి అంటి పెట్టుకుని ఉండిపోయాడు. ఫర్గివ్ మీ బట్ ది ఐడియా ఆఫ్ డ్రాస్టింగ్ చేంజ్ హ్యాజ్ ఆల్వేస్ స్కేర్డ్ మీ. నన్ను క్షమించు ప్రభు, నేను చెప్తున్నాను, నేను మొత్తం నన్ను రిపేర్ చేసేస్తానంటున్నావు, కొంచెం భయమే ఆ మాట విన్నాక నాకు. బాబా అన్నారు, ఐఎమ్ నాట్ ద వన్ టు గివ్ బట్ ఐఎమ్ ద వన్ టు టేక్. నేను అంటకత్తిరి వేసేవాడినే కానీ ఇలా ఉదారంగా నీకు కావాల్సిన వాళ్ళు ఇచ్చేవాడిని కాదన్నారు. ఇప్పటికే అవసరానికి మించి చెత్త పోగేస్తూ అదంతా గీసేయాలన్నారు. నీవు అనాదిగా లక్షలాది జన్మలుగా దేహి 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 అని అదంతా అడిగి ఆ సంచలనంలో వేసుకొని వెనకాల పడేసుకుంటున్నావు, అది వదిలించడానికి నేను వచ్చాను అన్నాడు. అది అందుకని నిన్ను రిపేర్ చేసేస్తా అంటే అనగానే గుండె గుబేలు అబ్బాయి వేస్తోంది.
యువర్ లుక్ ఆఫ్ ఇంటిమేట్ కన్సర్న్ రిటర్న్. అయ్యో వీడి పరిస్థితి ఇలా ఉందా అన్నటువంటి ఒక చూపు విసిరేట ప్రభు. అప్పుడు ఇలా అన్నారు, వై షుడ్ ఎనీ వన్ రెసిస్ట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ వెన్ ఇట్ ఈస్ ఎ నేచురల్ అవుట్కమ్ ఆఫ్ ఎన్ అవుట్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఈ పెరిగేటువంటి ప్రక్రియలో సహజంగా వచ్చేటువంటి ఫలితాలను అంగీకరించాలి కదా. దాన్ని చూసి భయపడిపోతే ఇప్పుడు ఇవాళ మొగ్గ వేసింది, రేపు పొద్దున పువ్వు వేస్తే వికసిస్తుంది అది. అయ్యో వికసించిందంటే ఎలాగైతే అది ఇచ్చే నేచురల్ ప్రాసెస్, దాన్ని నువ్వు ఆహ్వానించడానికి సన్నద్ధంగా ఉండాలి కదా. బై లవింగ్లీ అక్సెప్టింగ్ ది ఇనివిటబిలిటీ ద న్యాచురల్నెస్ ఆఫ్ వాట్ ఐ వాంట్ ఫర్ యూ యువర్ ట్రస్ట్ ఇన్ మీ విల్ ఇంక్రీజ్. అంచేత ప్రభు ఏదైతే నిర్దేశించాడో అది జరగని అని నీవు సన్నద్ధముగా ఉంటే నా మీద నీ విశ్వాసము 100 రెట్లు పెరుగుతుంది. అక్సెప్ట్ ద పాసింగ్ పెయిన్ఫుల్ మూమెంట్స్. అంచేత డాక్టర్ కుట్లేసేస్తూ ఉంటాడు, పెద్ద గాయం అయిపోతే నొప్పి ఉంటుంది, భరించు, అవి ఎంతసేపు ఉండవు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలే, రేపటి నుంచి పూర్తిగా గాయం నయమైపోద్ది, హాయిగా పైలా పచ్చీసిలా తిరగచ్చు. అంచేత కాసేపే అది అలా భరించు, కొంచెం అంగీకరించు ఇది కాసేపే అని. అండ్ యూ విల్ బి అమేజ్డ్ బై ది హీలింగ్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ విత్ ఇన్ యూ. రేపటి నుంచి మొత్తం ఈ బాధలన్నీ పోతాయి, ఇంకా హాయిగా ఎలా కావాలంటే అలా దొరలొచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు, ఎంత శక్తి వచ్చేస్తుందో ఆశ్చర్యపోతావు నువ్వు. ఇట్ విల్ రీటరేట్ ద ట్రూ అడ్వెంచర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మై గ్రేస్ విల్ సస్టైన్ యూ అన్ఫెయిలింగ్లీ. నా కరుణ ఈ పోరాటంలో ఓడిపోకుండా నిన్ను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉంటుంది. బాబా అనేక సందర్భాల్లో చెప్పారు, నేనెప్పుడూ ఓడిపోను. ఓడిపోవడం అంటే ఏంటి, ఆయనకి ఏమిటి పరాజయం, తనని నమ్ముకున్న వాడిని విడిచిపెట్టేయడం, అది ఎప్పుడు చేయనన్నాడు ఆయన. నేను ఎప్పుడు, ఉదాహరణ జ్ఞాపకం ఉన్నాను మీకు, ప్రొఫెసర్ ఏకే హజరా, ఆయన చనిపోయారు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఏకే హజరా ఫాదర్ చనిపోయారు. చనిపోతే తన తల్లిని తీసుకుని వెళ్ళాడు, తెల్ల చీర వేసుకుంది, బొట్టు తీసేసింది ఆవిడ, మన హిందూ సంప్రదాయం. బాబా దగ్గరికి వెళ్ళి బాబా ప్రసాదం తీసుకొని కాళ్ళు పట్టుకొని వస్తుంటే బాబా అన్నారు, ఏంటి అలా ఉందండి మీ అమ్మ, ఇది వరకు ఇంకోలా ఉంది కదా అన్నారు. మా నాన్న పోయాడు, మరి ఆయన పోయిన దానికి ఈవిడ వేషానికి ఏమిటి సంబంధం అన్నారు. అలా కాదు, మా సంప్రదాయం ఏంటంటే ఇక్కడ బొట్టు తీసేస్తాం, ఈ చీర మార్చేస్తాం, ఎందుకు అన్నారు అంటే ఒక ఆర్ఫన్, ఒక దిక్కుమాలిన నాథుడు లేడు అని చెప్పడం కోసం బాబా ఇలా. నా ప్రేమికుడు ఎప్పుడూ దిక్కుమాలిన వాడు కాడు సుమా, ఎప్పుడు ఆ మాట వాడద్దన్నా, ఎప్పటికీ నేనున్నాను వాడికి అని. అంటే అది ఇక్కడ బాబా చెప్తాను, నేను ఎప్పుడు ఎవడిని నిరాశపరచను, ఎందుకని నేను ఎప్పుడు ఫెయిల్ అవును అన్నాడు. ఓడిపోడా అంటే మనం అనుకున్నట్టుగా సాయం జరగకపోవచ్చు, ఆయన అనుకున్నట్టుగా ఇస్తాడు. అది మనం ఎంతసేపు ఈ కళలో ఉండి మంచి కళ అయిపోవాలా అని అడుగుతుండ్రు. ఆయనేమో చెమ్ముడు నీళ్ళు పోసి లేవరా కళ చాలని ఆయన అక్కడే చిక్కంతా వచ్చి ఆయన కళ్ళించి మేలుకోమంటున్నాడు, మనం లేవం ఈ కళే బాగుండేలా చేయమంటున్నాం, అక్కడ క్లాష్. యువర్ వాయిస్ డీపెన్ బికేమ్ మోర్ రెసొనెంట్ అండ్ మై సెన్స్ ఆఫ్ వండర్మెంట్ ఇంక్రీజ్ యాజ్ యు మెన్. చాలా గంభీరంగా మారిపోయిందట బాబా స్వరం, నేను కూడా ఫుల్ అటెన్షన్లోకి వచ్చేసాను. అప్పుడు నువ్వు ఇలా చెప్పావు, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ సీ ఆఫ్ బ్లిస్, అసలు ఈ విశ్వములో ఉన్నది దివ్యానందము మాత్రమే, ప్రతి క్షణము కూడా దివ్యానంద మహాసముద్రముతో పోల్చవచ్చట, అంత ఆనందం. ఎవ్రీ లీఫ్ ఎ గ్లోరియస్ రిఫ్రెషింగ్ సాంగ్, నీకు కనపడే ప్రతి ఆకు కూడా ఇలా ఇలా హాయిగా పొయ్యలొలికిస్తూ సాగేటువంటి ఒక కీర్తనతో సమానం. బట్ ఇట్ ఈజ్ యువర్ కండిషనల్ అవేర్నెస్ దట్ హైట్స్ యూ ఫ్రమ్ ది ఇన్నేట్ చార్మ్. కానీ ఇది నీవు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నావు, నీ దృక్పథం నాకు ఉండాలి, ఇది ఇది నాకు ఉండాలి, ఇది నాకు ఉండాలి, అన్ని పరిమితులు పెట్టేసుకున్నావు, ఎక్కడికక్కడ ఇది నాకే ఉండాలి, ఇది వాడికి ఉండకూడదు, దానివల్ల దీనిని నీవు ఆస్వాదించలేకపోతూ ఉన్నావు. ద గోల్డెన్ రేస్ ఆఫ్ యువర్ స్మైల్ వాచ్డ్ ఓవర్ మీ, నీ చిరునవ్వు నుంచి వచ్చేటువంటి బంగారు కిరణాలు నన్ను ఇలా తడుపుకుంటూ ముంచేసుకుంటూ వెళ్ళిపోయింది నా మీద నుంచి. దర్ అస్టౌండింగ్ షవర్ ఆఫ్ కంపాషన్ బై విచ్ అగైన్ అండ్ అగైన్ యు స్టూప్ టు మై లెవెల్ టు ఇంపార్ట్ యువర్ లవ్ టు మీ. నా మీద నీ వాత్సల్యము అనే ఆ వరదను కురిపించడానికి పదే పదే నీవు నా స్థాయికి దిగజారి రావడము ఏమని చెప్పను అంటున్నాడు. అంతే కదా, ఆయన ఇంత కిందకి దిగొచ్చి మనతో మాట్లాడవలసిన అవసరం లేదు. అది ఫ్రాన్సిస్ బ్రామచార్ రాసుకున్నాడు అందులో, ఉదయాన్నే 7 గంటలకల్లా ప్రార్థన చేసేద్దామని నేను ముందు నుంచుంటాను ఫోటో ముందు, అలా చూడగానే కళ్ళు దించుకుంటానన్నాడు.
ఎందుకని అర్హత లేకపోయినా ఎంత సృష్టిని సృష్టిస్తూ ప్రతి చిన్న వివరాన్ని చూసేటువంటి బాధ్యత నిర్వహిస్తూ కూడా ఒక అల్పుడైన ఈ ప్రాణి గురించి ఎంత పట్టించుకుంటున్నావే అది జ్ఞాపకం వచ్చి నాకు అర్హత లేదు నీ ముందు నీ కళ్ళల్లో చూడడానికి అని తల వంచుకుంటూ ఉన్నాను అని రాసుకున్నాడు అందులో ఫర్ ద థింగ్స్ యు గ్రాంట్ దో ఐ డు నాట్ డిజర్వ్ అంటే నాకు అర్హత లేదు అవన్నీ తీసుకోవడానికి అయినా ఇస్తూ ఉన్నావు ఐ ఫెల్ట్ ఎ ప్రేయర్ ఎస్కేప్ మై లిప్స్ ఇన్ ఎ విస్పర్ నాకు తెలియకుండానే నా పెదాల నుంచి ఇలా ఒక ప్రార్థన వచ్చింది లెట్ యువర్ జాయ్ఫుల్ రిమెంబరెన్స్ అండ్ మై విల్లింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బోత్ ద బెస్టోవల్ అండ్ ద విత్డ్రాయల్ ఆఫ్ యువర్ గిఫ్ట్స్ బి కాన్స్టెంట్ ఇన్ మై లైఫ్ ఏమిటట ప్రార్థన సదా ఆనందముతో నిన్ను స్మరించేలాగు అలాగే నీవు ప్రేమతో ఇస్తున్న కానుకలను స్వీకరించడము మళ్లీ తీసేసుకుంటున్నప్పుడు అయితే తీసేసుకో అని నేను ఆనందంగా ఇచ్చేయడము నిరంతరము నా కూడా ఆ వరము ఉండుగాక అంటే ఆయన ఇచ్చేసినప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళిపో బాబు ఇదోటి ఉండిపోయింది ఇదోటి ఉండిపోయింది ఇచ్చేయాలని ఇది అట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యకూడదు అలా నన్ను ఆశీర్వదించు టేక్ హార్ట్ యు ఆన్సర్డ్ జెంట్లీ టాలెంట్ అండ్ ఎక్సలెంట్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ మీ ఈ హృదయము నీకున్నటువంటి నైపుణ్యములు అలాగే నీవు ఏదైనా అద్భుతంగా చేసేటువంటి ఇవన్నీ కూడా నేను నీకు ఇచ్చినటువంటి కానుకలే అండ్ ఇఫ్ సచ్ గిఫ్ట్స్ ఆర్ విత్డ్రాన్ ఆర్ చేంజ్డ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై కంపాషన్ అండ్ ఇట్ మెంట్ టు కీప్ యూ స్పిరిచువల్లీ ట్రిమ్ అండ్ ఫిట్ ఇలా ఇస్తూ 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 పోతాను మనం చూడండి ఒకసారి సెలవులకు వెళ్ళి క్రాప్ చేయించుకుని వచ్చేస్తాం అంటకత్రి మళ్ళీ రెండు నెలలు అయితే ఇదంతా చెవుల మీద ఇంటుకులు పెరిగిపోతాయి అప్పుడు కుర్రాన్ని ఏం చేస్తాం పదరా నీకు శుభ్రంగా అంటకత్తిరించేస్తాను సమ్మర్ వచ్చిందని మొత్తం కత్తిరించేస్తాం అలాగే ఈ కానుకలు నీకు ఎక్కువ అయిపోయాను అనుకున్నాను అనుకో నేను అప్పుడు ఏం చేస్తాను దగ్గరికి పిలిచి అంటకత్తిరేసా ఎందుకని నీకు మంచివి కావు ఇంత ఎక్కువైపోతే కొంచెం నేను ట్రిమ్గా ఫిట్గా ఉండేలా చేయాలంటే కొన్ని తీసేస్తూ ఉంటాను కాంప్లసెన్సీ అండ్ ఎనర్షియా కన్ఫైన్ మై గిఫ్ట్స్ వెన్ యూ యాక్సెప్ట్ చేంజ్ Trusting me, you will be freed again. And you will feel my presence in your heart all the more. Anchayata Baba antunnaru, em cheptunnaru? Ye marpu jarigina, ayana ishtame. Ane angikaramunaku neevu alavatu padite, ayana meeda vishwasamu perigi, pratidanini manamu aaswadinchagalamu. Mana hrudayamulo, ayana haazarunu kuda manamu anubhuti pondagalamu. I can understand the right to accept your wish, even though I often find that my wishes run counter to yours. అప్పుడు బాలనాటు ఉన్నాడు అయితే నాకు అర్థమేం చెప్తున్నాను బాబా అన్నాడు నా ఇష్టమునకు వ్యతిరేకముగా నీవు ఏదైనా చేసినా కూడా నేను అంగీకరించాలన్నమాట బట్ మే ఐ సే ఫ్రాంక్లీ వాట్ ఐ ఫీల్ కానీ మరి నా గుండెల్లో ఉన్నది కూడా ఒకసారి చెప్పేస్తాను నిజాయితీగా అఫ్ కోర్స్ వెన్ హ్యావ్ ఐ ఎవర్ వాంటెడ్ యూ టు డూ అదర్వైజ్ నేను ఎప్పుడైనా నీ హృదయంలో ఉన్నది చెప్పకరా అని అన్నాను ఏంటి వెన్ ఎవర్ ఐ గో త్రూ పీరియడ్స్ ఆఫ్ చేంజ్ ఐ ఫీల్ ద లాస్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ దట్ ఈస్ వాట్ ట్రబుల్స్ ఏమిటంటే నేను ఏదో ఒకటి ఇచ్చే దాని రోజు ఎంజాయ్ చేస్తున్నాను కారు ఉంది ఆ కారు ఎంజాయ్ చేస్తున్నాను సడన్గా ఆ కారు ఎవడో కొడుకు ఎవరో పట్టుకుపోయినా నేను పట్టుకుపోతున్నానంటే పట్టుకుపోయా ఆ వేళ నుంచి లేదు లేకపోతే చాలా చికాకు వచ్చేస్తుంది నాకు నువ్వు ఇచ్చినటువంటి ఆ కానుక నా చేతుల్లోంచి దాటిపోగానే కొన్నాళ్ళు నీ హాజరును అనుభూతి పొందాలి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది మనకి చూడండి ఉదాహరణకి జరగకూడదు జరిగిపోతే ప్రార్థన చేయడం కూడా మనకి మనసుకు రాదు కోపం వస్తుంది ఆయన కోపం వస్తుంది అది ఆయన హాజరుని మనం ఆ కాసేపు మిస్ అవుతామని ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ బాబా చెప్తున్నారు సమాధానం ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ యూ కన్ఫ్యూజ్ మై ప్రెజెన్స్ విత్ కండిషన్స్ ఇన్ విచ్ యూ ఫీలింగ్ అప్పుడు బాబా అంటున్నారు నీవు ఉన్న పరిస్థితులను నా ఉనికిని రెండింటిని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు దాన్ని దీన్ని చూద్దాం ఇదేమిటో దీని అర్థం యు కన్ఫ్యూజ్ ద వైన్ విత్ వైన్ కప్ ఉదాహరణ చెప్తున్నారు బాబా సారాయి తాగాలనుకో ఆ సారా కప్పు వేరు ఆ సారా వేరు రెండు ఒకటే ఒకదాని కూడా పొరపడకూడదు కదా లైఫ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫ్లో టు రీచ్ మీ జీవితం అంటే ఏమిటి నన్ను చేరడానికి ఒక ఉద్ధృతి లాంటిది జీవితం ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ చూడండి ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అంచేత ఈ జీవితం అనేటువంటిది భగవంతుడి వైపుకు సాగేటువంటి ఒక ప్రవాహం అంటే వెళ్ళలేదు ఇఫ్ అన్ప్లెజెంట్ మెమరీస్ ఆర్ ది పాస్ట్ ఆర్ ఫియర్స్ ఆర్ ది ఫ్యూచర్ కాజ్ యూ టు క్లింగ్ టు మై గిఫ్ట్ దెన్ ద జాయ్ ఆఫ్ ప్రెజెంట్ ది ఆన్ గోయింగ్ ఫ్లో ఆఫ్ లైఫ్ విల్ బి లాస్ట్
మనకి ఆయన ఇచ్చినటువంటి కానుకలు ఇలా గట్టిగా పట్టేసుకుని ఉన్నాం, అవి పట్టుకుపోయాడు అనుకోండి, పట్టుకుపోతే ఈ ప్రస్తుతం అనేటువంటి ఈ వర్తమానమును నీవు అంగీకరించలేవు. ఇప్పుడు బొమ్మ ఉంటుంది కురవాడికి, అటు పాయి ఆడుకుంటూ ఉంటాడు, ఆ బొమ్మ లాగేసుకున్నారనుకోండి, అది కష్టం. ఎట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు అవాయిడ్ ది షాడోస్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ద డార్క్ క్లౌడ్స్ ఆర్ ద ఫ్యూచర్. బాబా బాబా దాన్ని చెప్పింది అని అర్థం ఏంటి, ఇన్నాళ్ళ నుంచి నేను అలవాటు పడిపోయి ఉన్నాను ఆ వస్తువుని కదా, గతం నుంచి అది లాగేస్తే కష్టం కదా. అలాగే భవిష్యత్తులో నువ్వు ఇస్తావు 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 అన్నది, ఎంసెట్ రెండు ఏడు చదివేసాడు తప్పన 50 ర్యాంక్ వచ్చింది, పోయింది, నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను అది నాకు కాకుండా చేసేసావు అని కోపం వచ్చింది. దానికి బాలనాటు అంటున్నాడు, గతము యొక్క నీడలు అలాగే భవిష్యత్తు యొక్క నీడలు అవి అంత సులభంగా వదిలించుకోగలమా అని మళ్ళీ బాబాని అడుగు. ట్రై కమింగ్ డైరెక్ట్లీ అవుట్ ఇన్ టు ద సన్, టైమ్ ఈజ్ వన్ ఇండివిజిబుల్ ప్రజెంట్ ఇన్ విచ్ మై ప్రజెంట్ కంటిన్యూస్లీ బ్లోజమ్స్. బాబా మరొక సందర్భంలో దీన్ని వివరిస్తూ ఇలా చెప్పు, దెర్ వాజ్ నో పాస్ట్, దెర్ ఈస్ నో ఫ్యూచర్, ఓన్లీ ఎటర్నల్ నౌ ఎగ్జిస్ట్. ఉన్నదల్లా ఈ శాశ్వత వర్తమానమే ఉందట. దీని నుంచి వెనక్కి జరిగితే గతం వస్తట, దీని నుంచి ఇటు వెళితే భవిష్యత్తు వస్తట, ఈ రెండు కూడా ఈ వర్తమానము నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఉండేది ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాడట భగవంతుడు, ఆయన ఉనికి ఆయన హాజర్, దానిలో నీవు జీవించడం అలవాటు చేసుకోగలిగితే ఇది సులభమే. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై గిఫ్ట్ టు యూ, అసలు నీకు ఇచ్చిన జీవితమే నేను ఇచ్చిన నీకు ఒక కానుక. స్లోలీ అన్ఫోల్డింగ్ దిస్ మార్వెల్, ఈ జీవితము భగవంతుడిచ్చిన కానుకే అని క్షణాలు దొర్లేకొలిది దొర్లేకొలిది ఆ జీవితమే నీకు విడమర్చి చెబుతుంది దాన్ని సరిగా నీవు జీవించగలిగితే. ది ఎబిలిటీ టు పెర్ఫార్మ్ ఎక్సెప్షనల్లీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ. ఒకరికి ఏదో భారతరత్న ఇచ్చేశారు, లేకపోతే ఏదో అవార్డు ఇచ్చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఆయన ఇస్తే వచ్చిందట. అరే బాబా చెప్తున్నారు, ఎబిలిటీ సామర్థ్యము అది భగవంతుడి నుంచి వచ్చిన భిక్ష, ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు లేరా మనం నిన్న అనుకున్నాం చూడండి, ఎంతోమంది రోడ్ల మీద తిరిగే వాళ్ళు మనకంటే మేధావులు ఉన్నారు, కానీ భగవంతుడు మన వరించి మనకి అవకాశం ఇచ్చాడు, అంతేగాని మన సామర్థ్యం కాదు ఇది, మన అర్హత కన్నా ఆయన అనుగ్రహమే మనం అక్కడ గమనించవలసి ఉన్నది. మనకంటే గొప్పవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్స్ ఈ ది ఎబిలిటీ టు వీక్నెస్ సైలెంట్లీ లైఫ్స్ అన్ఫోల్డింగ్ టు రీచ్. కానీ అన్ని కానుకల కంటే అతి గొప్ప కానుక ఒకటి ఉంది, అదేమిటో చెప్తున్నారు బాబా. అదేమిటట? మన జీవితము తనను తాను ఇలా విడమరిచి ఆయన వైపుకు తీసుకెళుతూ ఉంటే దానికి సాక్షీభూతుడిగా మనము చూడగలగడము అన్నిటికంటే పెద్ద కానుకట. అది ఎవడుకుందో వాడే భగవంతుడి వైపు నడుచుకుంటూ వెళతాడు వాడు. ఆ భిక్ష ఎవడికి లేదో వాడు మామూలు కుడితిలో పడిన ఎలకలా కొట్టుకుంటూనే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. You have only to witness and this in itself will bring you closer and deeper into my presence, ever shining and beckoning you from the heart. Aa jeevitham ala vadileste tinnaga naa daggariki teesukochestundi, nuve em cheyakkarla, nuvu ala choostu undadame ala adhe teesukochestundi. I was silent for a while, ka shepu nenu nishabdamlaki velipoyanu. As a simple immensity of your words sank into me, nee maatale yokka gambheerata naaloki inkipoyindi. Then, glancing up, I saw that look of amusement in your eyes again. So I peeped. Why didn't you have to tell me this in the beginning? ఇది మొట్టమొదటే చెప్పొచ్చు కదా ప్రభు, ఇంత ఇబ్బంది తర్వాత ఆ చెప్పావు, మొట్టమొదటే చెప్పేస్తే ఇంత ఆయాస పడను కదా నేను. యుచ్చకెళ్ళి, బికాస్ దెన్ వీ వుడ్ హ్యావ్ మిస్డ్ ది గ్రేస్ అండ్ చార్మ్ ఆఫ్ దిస్ కన్వర్సేషన్. మొట్టమొదటే చెప్పేసానుకో ఇంత పుస్తకం రాదుగా, ఇన్ని చాప్టర్లు రావుగా, ఇన్ని విషయాలు చర్చ నడవరుగా. అండ్ యూ వుడ్ నాట్ హ్యావ్ అండర్స్టూడ్ ద నేచర్ ఇది రియల్. నిజమైన కానుక దాని స్వభావం ఎలా ఉంటుందో ఇంత విడమర్చి మనము చర్చించే అవకాశము లేకపోయి ఉండేది కదా. రిమెంబర్ మీ ఇన్ ఆల్ వేస్ అండ్ రిమైన్ హ్యాపీ ఆల్వేస్, అన్ని విధాలుగా నన్ను స్మరించుకో, సదా ఆనందముగా నీవు ఉండు. దీస్ విల్ గైడ్ యూ టు ది ఎవర్ లాస్టింగ్ and ever renewing see of inner bliss the gift of gifts. Anni kanukalu kante pedda kanuka neelo unna divyanandamunu neevu gurtinchagalagadamu, oka natiki tappani sariga danini gurtinchagalavu. An enthralling smile blossomed in your eyes filling my being. Nee
చిరునవ్వు నా దేహం అంతా నిండి